నమస్తే మనవులు, మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డి మండలం పుట్లగట్టుడు గ్రామంలో నీలలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలలో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు నాయుడు భానుమూర్తి జేసీ న్యూస్తో మాట్లాడుతూ, అమ్మవారి గుడి నిర్మించినప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలియజేశారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొప్పాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమ్మవారి ఆలయానికి విశేషంగా భక్తులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఆ తల్లి భక్తులందరినీ సర్వదా అనుగ్రహించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పోలవరం జంగారెడ్డిలోని సిఐటియు డివిజన్ 4వ మహాసభ స్థానిక పాత బస్ స్టాండ్లోని ఎంబీ సాల్ట్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ సభకు పిహెచ్ఎస్ కుమారి, ఎస్కే సుభాషిణులు అధ్యక్షత వహించారు. ముందుగా కామరెడ్డి రామచంద్రరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డిఎన్విడి ప్రసాద్ హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా విమర్శించారు. చట్టాలను తొంగలో తొక్కుతూ అంగన్వాడీలకు పెంచిన జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలియజేశారు. బిల్డింగ్ కార్మికులకు ఇసుక సమస్యను పరిష్కరించి ఉపాధి కల్పించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల నుండి పద్మ, పూర్ణవతి, నాగవేణి, గంగాదేవి, ఆశా వర్కర్ల నుండి గంగారత్నం, శాంతకుమారి, గొంతమ్మ, విఆర్ఎల్ నుండి కరిష్మా, ముంతాజ్, బాజీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఎల్ఐసి అనేటువంటిది కనుక మొత్తం ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్తే మన యొక్క భద్రతకు కానీ మన జీవితాలకు కానీ బీమా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటి ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తూ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల జవాబుదారీతనం లేదు, కనీసం కేవలం లాభమే పరమావధికి ఈరోజు అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. ప్రభుత్వ రంగం అనేటువంటిది నిర్వీర్యం అయిపోతే రానున్న కాలంలో ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క జీవితాలు తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉంది. సామాజికమైనటువంటి స్పృహ అనేటువంటిది ప్రైవేట్ సంస్థలకు ఉండదు, కేవలం లాభాలు మాత్రమే వాళ్ళకి పరమావధి. ఈ నేపథ్యంలో మనం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం, కార్మిక హక్కులు కాలరాసేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమైనండే అన్ని రాష్ట్రాలు కూడా లేఖలు రాశాడు. ఏంటా లేఖ అంటే, మీ రాష్ట్రంలో ఒక పెట్టుబడులు బాగా రావాలంటే కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చేయండి అని చెప్పి ఆయన లేఖ రాయంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్పు చేశారు. ప్రతి నెలలాగానే నవంబర్ 1వ తేదీన వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు ఆయా వార్డులలో అందజేస్తారని నగర పంచాయత్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా త్వరలో అకౌంట్లకు మార్పు చేస్తున్నందున ఈ నెల తప్పనిసరిగా 1వ తారీఖున పింఛన్ తీసుకోవాల్సిందిగా, వేలుముద్రలు పడిన వారు 6వ తారీఖున నగర పంచాయత్ కార్యాలయంలో పింఛన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. మండలంలో 5వ తరగతి నుండి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు 2015-16 సంవత్సరాలకు గాను ఉపకార వేతనాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి దళవత్ సుబ్బారావు తెలియజేశారు. గురువారం కల్లా వసతి గృహ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల దగ్గర ఉండి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలని తెలియజేశారు. ఉపకార వేతనాలు 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు బాలురకు 1000 రూపాయలు, బాలికలకు 1500 రూపాయలు ఇస్తారని, 9వ తరగతి మరియు 10వ తరగతి వారికి 2200 రూపాయల ఉపకార వేతనాలు అందుతున్నాయని ఆయన తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అర్హత గల విద్యార్థులందరికీ తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో వెంటనే స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ అయోడిన్ లోప వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చెందిన జిల్లా మాస్ మీడియా అధికారి సిహెచ్ నాగేశ్వరరావు తెలియజేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ దిలీప్ కుమార్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పేరయశాస్త్రి, క్లస్టర్ హెల్త్ కోఆర్డినేటర్ నరేంద్ర శిశు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే బుద్ధి మాంద్యం, జ్ఞాపకశక్తి నశించడం అనేది మనం గమనించవచ్చు. అలాగే పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు,
చిన్నపిల్లలు వీళ్ళందరిలో కూడా ఈ ఐడిని లోపించడం వలన అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ పెద్దవాళ్ళు అయితే మనం గాయిటర్ కంఠవాపు మన గుంటు దగ్గర ఈ కంఠం వాపు అనేది గమనించవచ్చు. దీంట్లో ఈ ఐడిని లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనం రక్షించుకోవాలి అంటే ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధారణ ఉప్పును వాడకండి, అయోడైజ్డ్ సాల్ట్ని మాత్రం వాడండి అనే నినాదంతో మనం ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుకి కూడా మారుమూల ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లో ఈ కళ్ళి ఉప్పు వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే అయోడిన్ ఉండదు ఆ కళ్ళి ఉప్పులో, ఆ సాల్ట్ వాడటం వలన ఇటువంటి రుగ్మతలు అనేవి సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ అయోడైజ్డ్ సాల్ట్ వాడమని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము అందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. రెండోది ఏంటంటే రేపు ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంగా ఈ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ స్థానిక మున్సిపల్ హై స్కూల్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ మూడు డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఒక భారీ ర్యాలీ అనేది ఈ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ హై స్కూల్ నుంచి మొదలయ్యి ఓ కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ కార్యక్రమం చేయబోతుంది. అలాగే ర్యాలీ అనంతరం దండమూడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు ఎంఎల్ఏస్ ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. దీంట్లో భాగంగానే మనం ఈ హై స్కూల్స్ పిల్లలకి ఎస్ఆర్ఐటీ ఈ పిల్లలందరికీ కూడా రేపు బహుమతి ప్రదానం అందుతుంది. ఈ నెల 31వ తేదీ శనివారం నగర పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం జరుగుతుందని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. శనివారం సాయంత్రం జంగారెడ్డి పట్టణంలో భారీ స్థాయిలో వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు కురిసిన ఈ వర్షానికి పట్టణ పరిసర ప్రాంతాల్లోని అనేక పంటలు నీట మునిగాయి. సుమారు రెండు గంటల పాటు ప్రయాణికులు ఎటు వెళ్లకుండా ఆయా దుకాణాల వద్ద నిలిచిపోయారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.